టీవీ 8 వార్తలకి స్వాగతం. నా పేరు దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ప్రధానాంశాలు. వెలుగొండ ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలతో కొన్ని నెలలుగా ఆగిపోయిన పనులను పునరుద్ధరించిన అధికారులు. ప్రసన్నాంజని స్వామి దేవస్థానంలో అధికారులకు సిబ్బందికి మధ్య ఆధిపత్య పోరు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా చర్మకారులకు ఆధునిక పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సామాజిక భద్రత కల్పిస్తూ నెలవారీ పింఛను ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా మరో జీవో విడుదల చేసింది. ఆధునిక వృత్తి పరికరాల పంపిణీకి సంబంధించిన జీవో 192 ఉత్తర్వులు సాంఘిక సంక్షేమ శాఖకు చేరాయి. బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా లబ్ధిదారులకే 100% రాయితీపై నిధి కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. తక్షణమే అమలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 10,000 విలువైన పనిముట్లు ఉండే కిట్లు చర్మకారులకు పంపిణీ చేస్తారు. చెప్పులు, బూట్లు, బ్యాగ్స్, బెల్ట్లు, పర్స్, బొమ్మలు, ఇతర వస్తువుల తయారీకి అవసరమైన ముడిసరుకు కొనుగోలుకు మరో 20,000 విడుదల చేస్తారు. లబ్ధిదారులు తిరిగి చెల్లించనక్కర లేకుండా పూర్తి రాయితీపై ఇస్తారు. స్వీయ ధృవీకరణ పత్రం ఆధారంగా ప్రత్యేక నిధి పొందే ఆధునిక పనిముట్లు పొందగోరే చర్మకారులు ఓబిఎంఎంఎస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారులు 18 ఏళ్ల పైన వయసు ఉండి రాష్ట్రానికి చెందిన ఎస్సీ చర్మకారులై ఉండాలి. బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. లబ్ధిదారుల గురించి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో బిల్లు కలెక్టర్లు విచారించి ప్రభుత్వానికి నివేదిస్తారు. దీని ఆధారంగా వారికి పనిముట్లు పంపిణీ చేస్తారని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిడిఎం లక్ష్మీసుధ తెలిపారు. అవకాశాన్ని చర్మకారులంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అద్దంకి సింగరకొండ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం వివాదం వల్ల ఆధిపత్య పోరు నెలకొంది. దేవస్థానంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తీరు వివాదాస్పదం కావడంతో గత 6 నెలలుగా 2 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గైర్హాజరు అవడంతో వారిని విధుల నుండి తొలగింపు చేపట్టారు. దీనికి నిరసనగా తనను విధుల్లోకి తీసుకునే వరకు దీక్ష చేస్తానని అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయిన కంప్యూటర్ ఆపరేటర్ గత 4 రోజులుగా ఆలయంలో నిరాహార దీక్ష చేపట్టడంతో ఒకరికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో విషయం తెలుసుకున్న తన స్నేహితులు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరి దేవాదాయ శాఖ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి నేను శబరిమల వెళ్తే నాకు 6 రోజులు కట్టేశారు. అతనికి సంబంధించి మళ్ళీ డిగ్రీ ఎగ్జామ్ రాసినా అతనికి ముందు జీతాలు ఇస్తారు, ఎక్స్పైరీ చేయబట్టారు. ఈ దేవస్థానంలో జాయిన్ అయిన కొత్తల్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది అంతా కూడా వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు. మా జీతాలన్నీ అతని అకౌంట్లో వేసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అతను 2 నెలలకి 3 నెలలకి ఇస్తూ ఉన్నాడు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పిన వెంటనే అందరి దగ్గర ఆధార్ కార్డులు, అకౌంట్ నెంబర్లు తీసుకొని అందరికీ కూడా వారి జీతాలు వారి అకౌంట్లలో పడేట్టు నేను ఏర్పాటు చేసి అప్పటి నుంచి కూడా వాళ్ళు అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. సిబ్బంది అంతా కూడా మంత్రాలకు చింతకాయలు రాలవేమో కానీ మంత్రించిన నీళ్లకు మోకాళ్ళ నొప్పులు, మెడ నరాల నొప్పులు, కంట్లో పొరలు మటుమాయం అవుతాయి. కేవలం కీళ్ల నొప్పులే కాదు, చర్మగాయాలు, చెవి నొప్పి ఉన్నా మాయమవుతుంది. ఏంటి, నీళ్లు చల్లితే కీళ్ల నొప్పులు మాయమవుతాయా అనుకుంటున్నారా? అయితే ఈ వాటర్ బాబా గురించి తెలుసుకోవాలంటే కర్నూలు జిల్లాలోని దామగట్ల గ్రామానికి వెళ్లాల్సిందే. మోకాళ్ళ నొప్పులకు కాలువల్లో ముళ్ళు గుచ్చుకొని రాకుండా నొప్పితో బాధపడేవారు, కంట్లో పొరలు వచ్చిన వారు దామగట్లలో 5 వారాల పాటు నీళ్లు చల్లుకుంటే బాధతో పాటు రోగం కూడా నయమవుతుందని రోగులు అంటున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో 100 సంవత్సరాల క్రితం నుంచి సుబ్రహ్మణ్యం కుటుంబం నీళ్లు చల్లడం సాంప్రదాయంగా వస్తోంది.
రోగాలతో బాధపడే వారికి ప్రతి ఆదివారం ఉదయం సూర్యోదయం 6:30 సమయంలో నీళ్లను చల్లడం ప్రారంభిస్తారు. ప్రతి ఆదివారం ఉదయాన్నే చేతి పంపు దగ్గర స్నానమాచరించి ఆ చేతి పంపు నీటిని తీసుకుని వస్తారు. సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు వెలువడుతున్న సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో మంత్రం జపించి ఆ నీళ్లను రోగులకు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ చల్లుతారు. ఇలా వేల మంది రోగులకు నీళ్లు చల్లి పంపిస్తారు. ఇలా క్రమంగా 5 వారాలు చల్లుకుంటే రోగాలు నయమవుతున్నాయని రోగులు చెబుతున్నారు. కేవలం ఆదివారం మాత్రమే మంత్రపు నీళ్లను చల్లుతాడు సుబ్రహ్మణ్యం. ఇక్కడ నీళ్లు చల్లించుకున్న రోగులు మాత్రం చాలా కాలం నుంచి డాక్టర్లకు వేలకు వేలు ఖర్చు చేసుకున్నా నయం కాని రోగం ఇక్కడికి వచ్చాక నయమవుతుందని రోగులు అంటున్నారు. ఇక్కడ నీళ్లు చల్లే సుబ్రహ్మణ్యం నయా పైస కూడా రోగుల నుంచి ఆశించడు. డబ్బులు తీసుకుంటే రోగం నయం కాదని చెప్తాడు. రోగుల సంతృప్తి కోసం తాను పురోహిత్యం చేసే శివాలయంలో కొబ్బరికాయ కొట్టి వెళ్లమని చెబుతాడు. అంతా దేవుని దయ అని సుబ్రహ్మణ్యం అంటాడు. ఏదో మంత్రపు నీళ్లను చల్లితే రోగాలు నయమవుతాయా అన్నది శాస్త్రీయంగా నిజం కాకపోయినా అక్కడ వైద్యం తీసుకుంటే రోగం తగ్గిపోతుందన్న నమ్మకమే వారికి వచ్చే రోగాలను నయం చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ప్రతిఫలం ఆశించకుండా మోసాలు చేయకుండా కేవలం తమ పూర్వీకుల నుంచి సంక్రమించినదిగా భావించి మంత్రపు నీళ్లు చల్లడని సాంప్రదాయంగా కొనసాగిస్తున్నాడు సుబ్రహ్మణ్యం. అద్దంకిలు అగ్రిగోల్డ్ ఏజెంట్లు ప్రజాప్రతినిధుల మేలుకొలుపు ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా మౌనం వీడండి, పోతున్న మా ప్రాణాలను కాపాడండి అంటూ అద్దంకి నియోజకవర్గంలోని వేలాది మంది అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులు మాకు అండగా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా హనుమంతిరిపాడు మండలంలో కందుకూరు డివిజన్ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించారు. ప్రజలు కోరినట్లుగానే ప్రజల వద్దకు నేరుగా వచ్చి ఎల్ఎల్ఆర్లు ఇవ్వడం జరిగిందన్నారు. రాండి ఇక్కడ.
ఏ కిరణ్ ప్రభాకరన్, నేను ప్రతి ఒక్కరికి ఎల్ఎల్ఆర్లు లైసెన్సులు ఇచ్చి ప్రభుత్వం తరఫున ఇచ్చి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ప్రజలకి ఇది ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు హెచ్చంపాడు మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఎల్ఎల్ఆర్ మేళా పెట్టాము. ఇంత వర్షం పడుతున్నా కానీ మంచి స్పందన వచ్చి జనాల్లో అవగాహన ఉంది కాబట్టి మంచి స్పందన వచ్చి జనాలు ఎక్కువ రావటం జరిగింది. వాళ్ళందరూ ఎల్ఎల్ఆర్లు తీసుకుంటున్నారు, ఇంకా ఇస్తున్నాము. ఎంత అర్ధరాత్రి అయినా ఎంతమంది ఉన్నా ఎల్ఎల్ఆర్లు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. అదేవిధంగా ప్రజలకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు మాకు చేయాల్సిన సహకారం ఏంటంటే, మందు తాగి వెహికల్ నడపద్దు, వాహనాలు నడపద్దు. మందు తాగి వాహనాలు నడిపినప్పుడు చిన్న మెదడు ఈ మందు తాగినప్పుడు సరిగా పనిచేయదు కాబట్టి, మనం ఏం పని చేస్తున్నామో మనకే తెలియదు కాబట్టి అందుకని యాక్సిడెంట్ జరిగిపోతుంది, ప్రాణాలు కోల్పోతున్నాం. ఎందుకంటే ప్రాణం విలువ లెక్క కట్టలేంది, వెలకట్టలేంది. ఆ ప్రాణం అనేది ఉంటే మనం వండర్స్ చేయొచ్చు. సో క్షణికానందానికి పోయి మందు తాగి యాక్సిడెంట్లో చనిపోయి జీవితాన్ని వృధా చేసుకోవద్దు. అదేవిధంగా యాక్సిడెంట్లో డిజైబిలిటీస్ అంటే కాలో చెయ్యో కన్ను పోయినోళ్ళు జీవితకాలం వాళ్ళు బతికినంతకాలం బాధపడే పరిస్థితులు చూస్తూనే ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే, నేను యాక్సిడెంట్ కేసులకి ఎవిడెన్స్లకి కోర్టులకు వెళ్తున్నాను. అక్కడ చిన్న చిన్న బిడ్డలు నేసుకొని భార్యలు కోర్టుల చుట్టూ తిరగటం ఏంటంటే, యాక్సిడెంట్లో భర్త చనిపోయాడు వాళ్ళు చేయించుకొని నిదానమే ప్రధానం అనేది పెద్దలు చెప్పారు, దాన్ని పాటించి జాగ్రత్తగా వెహికల్ తోలాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు టౌన్లోకి వచ్చేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ బండి బయటికి తీసేటప్పుడు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయటం చాలా ముఖ్యము. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో నూతనంగా విద్యుత్ లైన్లు నిర్మాణం చేస్తూ ఉండగా విద్యుత్ షాక్తో ఇద్దరు కార్మికులు స్తంభంపై నుండి కింద పడటంతో తీవ్ర గాయాలు కాగా వీరిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్టీఆర్ విగ్రహ సమీపంలోని శ్రీవారి జంక్షన్ బట్టల షాపులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు యజమాని తెలియజేశారు. అగ్ని ప్రమాదంలో దాదాపు 70 లక్షలు విలువ చేసే బట్టలు సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
షాపు, బట్టల షాపు, శ్రీవారి జంక్షన్. ఎంత నష్టం ఉంటుంది సుమారు? స్టాక్ అయితే 65 నుంచి 70 లక్షల దాకా స్టాక్ ఉంటుంది. షోరూమ్ అంతా 75 to 80 లక్షల దాకా లాస్ అనేది మినిమం ఉంటుంది సార్. మామూలుగా కరెంట్ ఆపుతారు కదా? కరెంట్ మామూలుగా స్విచ్లు అవి ఆపేసి వెళ్ళిపోతూ ఉంటాం. రెగ్యులర్గా స్విచ్లు కంప్లీట్గా ఆపేస్తాం సార్. స్విచ్లు కంప్లీట్గా ఆపేసి వెళ్ళిపోతాం. మెయిన్ రెగ్యులర్గా పర్టికులర్గా అనేది ఉండదు. స్విచ్లు కంప్లీట్గా ఆపేసి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాం. నిన్న కూడా ఈవినింగ్ 7:30 ఆ టైంలో దీక్షలో ఉన్నాం కదా, స్నానం చేద్దాం అనేసి అర్లీగానే క్లోజ్ చేసుకోండి. వనం మనం కార్యక్రమంలో భాగంగా దోర్నాల అటవీశాఖ కార్యాలయంలో దోర్నాల ప్రభుత్వ పాఠశాలలో మరియు ఎస్సీ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దోర్నాల డిప్యూటీ రేంజ్ అధికారి ముక్కు ప్రసాద రెడ్డి మాట్లాడుతూ గత 18 వారాలుగా వనం మనం వివిధ పాఠశాలల్లో మొత్తం 2000 మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను విద్యార్థులకు అప్పగించినట్లు తెలిపారు. వనం మనం కింద ప్రతి ఏటా 26 కోట్ల మొక్కలు నాటి 4 లక్షల హెక్టార్లలో పచ్చదనం నింపాలని, 2029 సంవత్సరానికి పచ్చదనాన్ని 20% నుండి 50% పెంచవాలనని, 1.5 లక్షల హెక్టార్లలో విత్తనాలు నాటుతూ క్షీణిస్తున్న అడవులను కాపాడాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. కావున ప్రతి ఒక్కరూ తమ వద్దుగా కనీసం 10 మొక్కలకు తగ్గకుండా మొక్కలు నాటి వాటిని రక్షించి అడవులను కాపాడుకోవాలని కోరారు. తదుపరి అటవీశాఖ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి నటరాజ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి హరిత ప్రతిజ్ఞ చేశారు. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు. జిల్లాకు జలాధారం, జీవులకు జీవనాధారం, పొలాలకు ప్రాణాధారం వెలుగొండ ప్రాజెక్టు పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. సాంకేతిక సమస్యలతో కొన్ని నెలలుగా ఆగిపోయిన పనులను పునరుద్ధరించారు. పనులు ప్రారంభించి రాత్రి సమయానికి 3 మీటర్లు తవ్వగలిగారు. ఇంతటి కీలకమైన ప్రాజెక్టును 1/2 కిలోమీటర్ పొడవున్న బెల్ట్ శాసిస్తోంది. ఇందులో సమస్యలు తలెత్తడం వల్లే అవాంతరాలు వచ్చాయి. కొత్త బెల్ట్, కొత్త పరికరాలు, కొత్త కట్టర్ ఉండడంతో అవన్నీ పూర్తిగా అనుకూలించే వరకు పనులు నెమ్మదిగానే చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 25వ తర్వాత రోజుకు 15 మీటర్లు తవ్వేలా ప్రణాళికలు వేశారు. అప్పటి వరకు రోజు కనీసం 7-8 మీటర్లు పని జరిగేలా చూస్తున్నారు. పనులు పూర్తి స్థాయిలో శనివారం మొదలుపెట్టినా గడిచిన 5 రోజుల పాటు ట్రయల్ రన్ వేశారు. కొత్తగా వేసిన బెల్ట్, కట్టర్లు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలన నిమిత్తం రోజుకు 1.5 మీటర్ల చొప్పున పనిచేశారు. యంత్రం 10 ఏళ్ల కిందట తీసుకొచ్చినది కావడంతో సమస్యలొస్తున్నట్లు సమాచారం. నాటి యంత్రాల పనితీరుకు అనుగుణమైన ఉప పరికరాలే వినియోగించాల్సి వస్తుంది. ఇలా యంత్రాల్లో సాంకేతిక అవరోధాలు ఎక్కువైన కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయి. వెలుగొండ సొరంగం పనుల్లో ఉపయోగిస్తున్న భారీ యంత్రం 2008 నుండి ఇక్కడే ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించలేదు. అందుకే దీనిలో వాడుతున్న పరికరాలు తరచూ మార్చుకోవాల్సి వస్తుంది. యంత్రం తిరగాలంటే కీలకమైన బెల్ట్ సమస్య కారణంగా ఇన్నాళ్లు పనులు జరగలేదు. ఇప్పుడు 6.5 కిలోమీటర్ల బెల్టును సిద్ధం చేసుకుని రంగంలోకి దిగారు. ఇబ్బందులేమీ లేకుండా కట్టర్, ఇతర పరికరాలు సిద్ధం చేసుకున్నారు. రోజుకు 3 దశల్లో పనులను విభజించారు. ఒక్కో దశ 8 గంటలు. మొదటి దశలో ఉదయం వేళ మొత్తం యంత్రం నిర్వహణ, అవసరమైన మరమ్మతులు, పరికరాల మార్పులు చేస్తారు. రోజు మధ్యాహ్నం 2 గంటలకు పూర్తి స్థాయిలో యంత్రాన్ని సిద్ధం చేసుకుని తవ్వకాలు మొదలు పెడతారు. ఈ తవ్వకం కూడా షిఫ్ట్ల వారీగా జరుగుతుంది. ప్రతి గంటన్నరకు యంత్రాన్ని కొద్దిసేపు ఆపుతారు. ఇలా మధ్యాహ్నం, రాత్రి పొడవునా పని జరుగుతుంది. ప్రస్తుతం 1.5 గంటల పని జరిగితే 1/2 మీటర్ తవ్వే అవకాశం ఉంది. ఇలా రోజు 8 మీటర్ల తవ్వకానికి వీలు పడుతుంది. ఇలా క్రమంగా వేగం పెంచుకుంటూ ఈ నెలాఖరుకు ప్రతి షిఫ్ట్కు 1.5 గంటలకు 1 మీటర్ తవ్వేలా ప్రణాళికలు వేశారు. పొన్నలూరు మండలంలో యథేచ్ఛగా గుట్కా వ్యాపారం జోరుగా సాగుతుంది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పొన్నలూరు నుండి కందుకూరుకు గుట్కా ప్యాకెట్లు తీసుకుని వెళ్తూ ఉండగా పోలీసులు వాహనాన్ని ఆపడంతో గుట్కాలు అక్కడే వదిలేసి వెళ్లిపోవడం జరిగిందని
ఎస్ఐ తెలియజేశారు. సంఘటనా స్థలంలో టీవీఎస్ ఎక్సెల్ బైక్ను, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సార్ని కూడా తెద్దాం ఒకసారి, ఫోటో కూడా తీసుకుందాం. మీరు గుట్కాలు అమ్ముతూ ఉంటే ఎస్ఐ గారు పట్టుకుని ఎంత తీసుకున్నారు? 5,000. ఎందుకు తీసుకున్నారు? సరుకు ఎత్తవాల, సరుకులు అమ్మడం మానేసామంటే అమ్ముతున్నావు నువ్వు, ఇంటికాడ చెక్ చేసి ఇంటికాడ చెక్ చేసింది సార్ అని చెప్పి ఇంటికాడ లోన్ చెప్పి మానేసాం అని చెప్పి 5,000 ఇచ్చి మేము భీమి కోట మేము పెట్టుకుంటే 5,000 5,000 తీసుకున్నావు. సీన్ దగ్గర చేసిన మన సీన్ దగ్గర తీసుకున్నా అంటే ఆయన 4 గంటలు వేస్తారు. ఆయన కూడా వస్తున్నాడు. ఆయన కూడా 4 గంటలు వస్తుంటాడు. ఎంత? ఆయన కూడా 4 గంటలు 3 లారీలు పోతుంటారు. ఆయన కూడా సీన్ సీన్ దగ్గర ఎంత తీసుకున్నాడు? ఎంత ఇస్తామని తెలియదు. సీన్ ఎంత ఇస్తారో తెలియదు, సీన్ దగ్గర కూడా తీసుకుంటాడు. ఆయన లారీలు నైట్ సాయంత్రం 6:30 ఎంటికి అవుతుంది. ఓకే ఓకే. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. వెలుగొండ ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలతో కొన్ని నెలలుగా ఆగిపోయిన పనులను పునరుద్ధరించిన అధికారులు. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అధికారులకు సిబ్బందికి మధ్య ఆధిపత్య పోరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి టీవీ 8 ప్రతిక్షణం ప్రజల కోసం.